వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మన ప్రిమెచ్యూర్ ఎథెరోస్క్లెరోసిస్ అనే దాని గురించి ఒక రెండు మాటలు చెప్దాం అనుకుంటున్నాను. సో ఈ ప్రిమెచ్యూర్ ఎథెరోస్క్లెరోసిస్ అనేది ఏంటంటే ఎర్లీ ఏజ్లోనే మనకి హార్ట్ అటాక్స్ రావటం, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండి కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి హార్ట్ అటాక్స్ రావటం అనేదాన్ని ప్రిమెచ్యూర్ ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. అంటే యంగ్ ఏజ్లోనే హార్ట్ అటాక్స్ రావటం. యూజువల్గా ఈ ప్రిమెచ్యూర్ ఎథెరోస్క్లెరోసిస్ అనేది మన ఇండియాలో మోర్ కామన్ కంపేర్డ్ టు ద వెస్ట్రన్ కంట్రీస్. వాళ్ళకి 50-60 ఇయర్స్ దాటితే కానీ హార్ట్ అటాక్స్ రావు. కానీ మనకి ఇండియాలో స్పెషల్లీ మనకి 40-30 ఇయర్స్ పీపుల్ని కూడా చూస్తూ ఉంటాం ఇది మేజర్ హార్ట్ అటాక్స్ రావటము. సో మనకి బై నేచర్ అంటే బై మనకి రేషియల్ డిఫరెన్సెస్ ఉంటాయి. మనకి వరల్డ్ వైడ్ ఏంటంటే రీజనల్ డిఫరెన్సెస్ ఉంటాయి ఏ డిసీజ్ ప్యాటర్న్లోనైనా. అట్లాగే ఈ హార్ట్ అటాక్ ఎథెరోస్క్లెరోసిస్ డిసీజ్ ప్యాటర్న్లో కూడా వరల్డ్ వైడ్ కంట్రీ టు కంట్రీకి మనకి డిఫరెన్సెస్ ఉంటాయి. ఈ డిఫరెన్సెస్లో ఏంటంటే మనకి ఇండియన్స్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ దీస్ ఎర్లీ హార్ట్ అటాక్స్ అనేది వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అన్నమాట. సో దీని గురించి చాలామంది రీసెర్చ్ చేసిన తర్వాత ఐడెంటిఫై చేసింది ఏంటంటే మనకున్న కొంతవరకు సెడెంటరీ లైఫ్ స్టైల్, వీఆర్ మోర్ సెడెంటరీ, అండ్ తర్వాత జెనెటికల్లీ వీఆర్ మోర్ ప్రోన్ టు డెవలప్ ఎథెరోస్క్లెరోసిస్. అట్లాగే మనకి డయాబెటీస్, ఇండియా ఈజ్ కాల్డ్ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్, సో ద ఓవరాల్ డయాబెటిక్ పీపుల్ కూడా చాలా హై ఉంటారు మన ఇండియాలో. సో డయాబెటీస్ ఆల్సో ఏ ప్రీకర్సర్ ఆఫ్ ఈ ఎథెరోస్క్లెరోసిస్. అట్లాగే ఇప్పుడు మనం డెవలపింగ్ కంట్రీ కాబట్టి వీఆర్ గోయింగ్ త్రూ ఏ ఫేజ్ ఆఫ్ ర్యాపిడ్ అర్బనైజేషన్. ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ర్యాపిడ్ అర్బనైజేషన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సెసివ్ మెంటల్ స్ట్రెస్, అండ్ ఆల్టర్డ్ ఫుడ్ హ్యాబిట్స్. వీఆర్ గోయింగ్ మోర్ ఫ్రమ్ ఏ ట్రెడిషనల్ ఫుడ్స్ టు మోర్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, అండ్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఇంకా దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఎర్లీ ఎథెరోస్క్లెరోసిస్ అన్నమాట. సో దీన్ని ఆల్రెడీ జెనెటిక్ ఇష్యూస్ని మనం ఎలాగో మార్చలేం. సో మన చేతుల్లో ఉన్నది మనం మార్చగలిగింది ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం. సో అఫ్ కోర్స్ అర్బనైజేషన్ని మనం స్టాప్ చేయలేము, డెవలప్మెంట్ నుంచి మనం స్టాప్ చేయలేము, బట్ డెవలప్మెంట్ చేస్తూనే అట్ ద సేమ్ టైం షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. సో దానికి బ్రాడ్గా చెప్పాలంటే కొంత లైఫ్ స్టైల్ చేంజ్ చేసేసుకోవటం. లైఫ్ స్టైల్లో మనకి మెయిన్ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. వీ షుడ్ బి మోర్ ఫిజికల్లీ యాక్టివ్ యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్, అండ్ అట్ ద సేమ్ టైం స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. సో స్ట్రెస్ లెవెల్స్ పెరగంలోనే ఈ బ్యాడ్ హ్యాబిట్స్కి ఎక్కువ స్మోకింగ్కి దాని అంతటికీ అలవాటు పడుతూ ఉంటాం. విచ్ అగైన్ ఇంక్రీజ్ చేస్తా ఇవన్నీ కూడా ఒక వీషియస్ సైకిల్ లాగా మనకి ఈ ఎర్లీ హార్ట్ అటాక్ రావడానికి మన ఇండియాలో కారణం అవుతుంటాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సో ఐ విష్ ఎవ్రీబడి టు టేక్ కేర్ ఆఫ్ దేర్ హెల్త్ బై డూయింగ్ రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ ఫాలోయింగ్ గుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ స్టాపింగ్ ఆల్ దీస్ స్మోకింగ్ అండ్ అదర్ బ్యాడ్ హ్యాబిట్స్. థ్యాంక్ యూ.